నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఫ్యాన్స్ ఇచ్చేటువంటి ఒక కితాబ్ ఏంటంటే, అంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాల ప్రకారం చెప్పాడంటే చేస్తాడంతే, ఇది వాళ్ళకి సంబంధించి. అయితే వాస్తవానికి అది రియాలిటీలో ఎలా ఉందంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న సందంగా ఉంది. ఏ విషయం తీసుకున్నా సరే, దాంట్లో ఈ సిరీస్లో భాగంగా, ఇది చెప్పేది ఒకటి చేసేది ఒకటి సిరీస్లో భాగంగా, మొదట పోలవరం గురించి మాట్లాడుకుందాం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏం చెప్పారు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏరియల్ సర్వేలు చేసి, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి చూసొచ్చారు అంతే తప్ప ఏం లేదనుకోండి. ఆ తర్వాత మొత్తం ఏరియల్ సర్వేలు చేయడం తప్పితే ఇంకా చేసిన పనేం లేదు. రివర్స్ టెండరింగ్ అన్నారు, పోలవరంలో మేము రివర్స్ టెండరింగ్కి వెళ్తున్నాము, నవయుగ సంస్థ పనులు చేయడానికి కుదరదు, మేము అక్కడి నుంచి పంపించేస్తున్నాము అని. తర్వాత ఒక విదేశీ కంపెనీ వాళ్ళు గేట్లు పెట్టేటువంటి కంపెనీ వాళ్ళని కానీ, మొత్తం ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా వేరే ప్రాజెక్టులు అన్నీ తీసుకుని వెళ్ళిపోవడం అయిపోయింది. అక్కడ ప్రాజెక్టు పనులు ఏమైనా జరుగుతున్నాయంటే ఏదో ఒకటి రెండు చూపిస్తున్నారు. తర్వాత రివర్స్ టెండర్లో పేరుతోటి 500 కోట్ల రూపాయలు మేము దీంట్లో మిగిలించేసాము రివర్స్ టెండర్లో అని చెప్పి మన మెగా కృష్ణారెడ్డి గారిది మెగా సంస్థకి దాన్ని కట్టబెట్టారు. అయితే ఆ తర్వాత మళ్ళీ అందులో వచ్చినటువంటి వార్తలు ఏంటంటే, దాదాపు ఎక్సెస్ ఇంకొక 1200 కోట్ల దాకా కట్టారు అని. అంటే 900 చిల్లర నుంచి 1200 మధ్యలో ఉంది, ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే దొరకలేదు ఇంకా నాకు. సో దాదాపు ఒక 900 నుంచి 1200 కోట్ల రూపాయలు ఎక్సెస్ పేమెంట్ అనేది వాళ్ళకి వెళ్ళింది దీంట్లో, ఇంకా ఏవో పనులు అని చెప్పారు. ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్ వచ్చేసి ఏంటంటే, పోలవరానికి సంబంధించి అంటే అది జాతీయ ప్రాజెక్టు, రాష్ట్రం నిర్మిస్తుంది, నిర్మాణ పర్యవేక్షణ అంతా రాష్ట్రం చేస్తుంది, దగ్గర ఉండి కేంద్రం నిధులు ఇవ్వాలి. దీనికి సంబంధించి అడ్డమైన కుర్రీలు ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి పోలవరం అంతా అవినీతిమయమే, రాత్రికి రాత్రే 1000 కోట్లు టెండర్లు పెంచేశారు, అంచనాలు పెంచేశారు, అంతా కూడా కొడుక్కి దోచిపెట్టడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీమ్ వాళ్ళందరూ చేసినటువంటి అనేక ఆరోపణాస్త్రాలు. దీన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పోలవరాన్ని ఏమన్నారు, ఏటీఎం అన్నారు. ఎనీ టైమ్ మనీ అని చెప్పి లోకేష్కి ఇవ్వడానికి ఏటీఎం కింద అభివర్ణించారు దాన్ని. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏటీఎం అంటున్నారు, అది ఏటీడబ్ల్యూ, ఎనీ టైమ్ వాటర్ అని చెప్పి దానికి కొత్త భాష్యం చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఆ రోజు 72% పనులు పూర్తి చేశారు. మొన్న కూడా చెప్పారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు ప్రాజెక్ట్ ఎంత అయితే పూర్తయిందో ఇప్పటికీ అంతే ఉంది, తప్పితే అక్కడ ఇంచు కూడా పనులు కదలలేదు అని చెప్పి. ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్తు గురువు లాంటి వారు, ఆయన చెప్పారంటే అందులో అబద్ధం ఉంటుందా అంటే ఈ మాటని అబద్ధం అనుకోలేము. సో అందుకని చెప్పి దాన్ని అలాగా. సో కేంద్రం దగ్గర నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఇన్ని కొర్రీలు వేసి పార్లమెంట్లో జలవనరుల శాఖ వాళ్ళు, కేంద్రం మిగతా వాళ్ళందరూ కూడా లేదు, అంచనాలన్నీ కరెక్టే, అందులో అవినీతి ఏం జరగలేదు అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా, అంటే పార్లమెంట్ని దేవాలయం అంటారు కదా మోడీ గారును ఆయన టీం అంతా, సో అటువంటి దేవాలయంలో చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు పోలవరంలో అవినీతి జరగలేదు అని చెప్పి. కానీ బిల్లులు పంపిస్తేనేమో పనులు చేసిన దానికి డబ్బులు వెనక్కి ఇవ్వరు. ఇది కాకుండా పునరావాసం మా దానికి లేదు, మేము కేవలం వాటర్ హెడ్స్ మాత్రమే తీసుకుంటాం, వాటర్కి సంబంధించిన ప్రాజెక్ట్ అది మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటాం, ఎత్తు పెంచడానికి లేదంటే నీళ్లు నిలబెట్టడానికి ఇవన్నీ కుదరదు అని చెప్పి ఏవో చాలా రకాల కొర్రీలు ఇవన్నీ పెట్టడం, తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎన్నో మీటింగులు ఇవన్నీ అయ్యాయి ఆ సోదంతా చెప్తూనే వచ్చారు, తప్పితే ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఇంచు కదలలేదు. ఇప్పుడు సరికొత్తగా ఇంకోటి ఏం చెప్తున్నారు, ఏటికేడాది డిసెంబర్కి కట్టేస్తాం, డిసెంబర్ 2021కి కట్టేస్తామని చెప్పి ఇప్పటిదాకా చాలా రకాలుగా చెప్పారు, అవ్వలేదు. ఇప్పుడు సరికొత్తగా వీళ్ళు తీసుకొస్తున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే, పోలవరం ముందు కడతాము అన్నటువంటి ఈ పెద్ద ప్రబుద్ధులు ఇప్పుడు పోలవరం కాదు, పోలవరం కంటే ముందు ఎత్తిపోతలు కడతాం మేము, పట్టిసీమ వాడుకుంటే సరిపోయేదానికి పట్టిసీమను మాత్రం వాడరు, అది కూడా అవినీతి అని చెప్పి ఇంకా తవ్వుతూ ఉంటారు. ఎలకను పట్టడానికి, ఎలక తోక కాదు కదా, ఏది పట్టుకోలేరు, అందులో అవినీతి జరగలేదు కాబట్టి. అయితే అవినీతి జరిగిపోయిందని దాన్ని వాడరు, వాడకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఎత్తిపోతలు కడతా ఉంటారు. అసలు ఉన్న ప్రాజెక్టులు ఉన్న వాటిని సరిగ్గా కట్టేడిస్తే ఆ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించవచ్చు. ఒక ముందు చూపు అనేది లేదు. ఏంటంటే ఏదైనా సరే సర్వనాశనం అయిపోయేదాకా తీసుకెళ్లాలి, తప్పితే కొత్తగా చేయడానికి ఏం లేదన్నట్టుగా ఇప్పుడు కొత్త ఎత్తిపోతల పథకం అని చెప్పి తీసుకొచ్చి ఏం చేస్తున్నారయ్యా అంటే, 765 కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారానికి జలవనరుల శాఖ లేఖ కూడా పంపింది. దీనికి టెండర్లు ఇవన్నీ పిలిచి మళ్ళీ మెగా ఇంజనీరింగ్ ఉంది కదా కృష్ణారెడ్డి గారిది, ఆ సంస్థకే దీన్ని కూడా
కట్టబెడుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తోంది. సో దాని మీద ఉన్నటువంటి వార్త ఏంటి అంటే, పోలవరం జలాశయంపై కొత్తగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనుల్ని మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టనుంది. పట్టిసీమ ఎత్తిపోతలు ఉండగా పోలవరం ఎత్తిపోతలు ఎందుకంటూ జలవనరుల శాఖ నిపుణులు అభ్యంతరం తెలపడం చర్చనీయాంశమైంది. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఈ పనుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ పరిధిలో ఈ పథకం లేదు అని, కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోవాలని పేర్కొంటోంది. 914 కోట్లతో ఈ ఎత్తిపోతలకు జలవనరుల శాఖ ఆమోదం పాలనామోదం ఇచ్చేసింది. ఇందులో 766.94 కోట్ల విలువైన పనులకు పోలవరం అధికారులు టెండర్లు పిలిచారు. తొలుత టెండర్ల ప్రక్రియ నిర్వహించగా అంచనా విలువ కన్నా 2.43% అధికానికి మేఘా ఇంజనీరింగ్ టెండర్ దాఖలు చేసి L1గా నిలిచింది. తర్వాత రివర్స్ టెండర్ల ప్రక్రియలో ఈ పనులను -0.13% చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో 765.84 కోట్ల విలువైన పనుల్ని మేఘాకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. పోలవరం జలాశయం నిర్మించాక అందులో డెడ్ స్టోరేజ్ నీటిని రోజుకు 1 TMC చొప్పున జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో అవసరమైనప్పుడల్లా ఎత్తిపోసి పశ్చిమ గోదావరి కృష్ణా మెట్ట ప్రాంతాల అవసరాలకు మళ్లించాలి అనేది ఈ ఎత్తిపోతల ఉద్దేశంగా ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఎత్తిపోతల విషయాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దృష్టికి రాష్ట్ర జలవనరుల శాఖ తీసుకెళ్లింది. పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ పరిధిలో లేనందున దీన్ని తాము ఆమోదించేందుకు, తమ తరఫున అనుమతించేందుకు ఎలాంటి ఆస్కారం లేదని అథారిటీ పేర్కొన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి అవసరమని చెప్పి అక్కడి నుంచే అనుమతి తెచ్చుకోవాలంటూ సూచించింది. జూన్లో నిర్వహించిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో దీని మీద చర్చ జరిగింది. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖపై దీనిపై అథారిటీ సమావేశాన్ని నిర్వహించి సమాధానం ఇచ్చింది. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి లేఖ కూడా రాశారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాక పనులు చేపట్టేందుకు ఆమోదం తెలుపుతూ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు ఇచ్చేశారు. టెండర్లు ఖరారు చేస్తూనే ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు అవసరమో తెలుపుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఒప్పించేలా లేఖ రాయాలని పోలవరం అధికారులకు శ్యామలరావు సూచించారు. పోలవరం జలాశయ నిర్మాణం పూర్తయ్యాక ఈ ఎత్తిపోతల నిర్మాణం చేపట్టలేము అని, అందుకే దీన్ని ఇప్పుడే నిర్మించాలని రాష్ట్రం నిర్ణయించిందని పోలవరం అధికారులు పేర్కొంటున్నారు. తరువాత అనుమతులు వచ్చినా పనులు చేసుకోవడానికి వీలుండదని చెప్పి అంటున్నారు. పోలవరం టన్నెళ్ల సామర్థ్యం పెంపు అంశాన్ని అథారిటీకి తెలిపారు. ఎగువ గోదావరిలో నీరు లేనందున ఈ టన్నెళ్ల సామర్థ్యం ఎలా పెంచుతారని అథారిటీ ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నలకు ఏవి సమాధానాలు ఎలాగో ఉండవు. సో ఇక్కడ ఇన్ని విషయాలు జరుగుతుంటే అసలైనటువంటి పాయింట్, సరే అవసరమైనటువంటి వాళ్ళకి, అనుయాయులకి, అదే అసమధీయులకి కట్టబెట్టేశారు, బాగానే ఉంది. మరి వీటన్నిటినీ కాస్త పర్యవేక్షించాల్సినటువంటి వ్యక్తి ఈ జలవనరుల శాఖ మంత్రి, మన నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే ఇంత జరుగుతున్న గతంలో ఆయన ఒక కొన్ని మాటలు ఆయన మాట్లాడడం జరిగింది అప్పట్లో. అది ఒక్కసారి మీకు చూపించినట్లయితే మీకు కూడా ఒక అంచనా వస్తుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నటువంటి దాని మీద. అందుకని ఆ వీడియోని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, చూసి మీరు కూడా ఒక్కసారి తరించాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతోంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వ్యంగ్యానికి సంవత్సరం, ఈ వీడియోని అందరూ ఒక్కసారి ఎందుకు తొందర వెయిట్? మేము ఆ రోజే చెప్పాం, వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్. వి ఆర్ కమిటెడ్ టు ఇట్, వి విల్ ఫినిష్ ఇట్. దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా మరి 10% 60% తొందరించకన్నా ఎందుకు తొందర వెయిట్? మేము ఆ రోజే చెప్పాం, వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్. వి ఆర్ కమిటెడ్ టు ఇట్, వి విల్ ఫినిష్ ఇట్. అదనమాట అండి. ఇదేమో ఇవాళ డేట్ ఎంత మనకి, అక్టోబర్ 19 మంగళవారం అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు పవిత్రమైన స్వామిమాలలో ఉండి మనం ఏం మాట్లాడుతున్నాము, కాస్త వ్యంగ్యం అనేది, ఇప్పుడు వ్యంగ్యంగా మామూలుగా మాట్లాడచ్చు కానీ హావభావాలు ఇవన్నీ కూడా పద్ధతిగా ఉండాలి కదా. పాపం స్వామిమాలలో ఉండి ఆయన చెప్పినటువంటి విషయం, డిసెంబర్ 2021 ప్రాజెక్టు పూర్తి చేసి తీరతాము అని చెప్పి
ఘంటాపథంగా చెప్పారు. 2020కి చెప్పారు, 21కి చెప్పారు, మళ్ళీ 2022 అని కూడా చెప్పేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఎక్కడున్నారు ఈయన ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పోలవరం ముందు పక్కన పెట్టి దానికంటే ముందు ఏదో ఎత్తిపోతలు కట్టాలి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అదైనా ఇప్పుడు కడతారా, లేదంటే 2024 ఎన్నికల టైంకి వచ్చేసరికి ఇగో ఎత్తిపోతల పథకాన్ని సగం పూర్తి చేసాం, పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి అవ్వలేదు అని చెప్తారా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మరి ఆయన ప్రజెన్స్ ఎక్కడుందో కనిపించి ఒక్కసారి సమాధానాలు చెప్తే బాగుంటుంది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి.